హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన యంగ్ హీరోలందరికీ వరుస పెట్టి పెళ్లిళ్లు ఖరారైపోతున్నాయి. అండ్ అందులో మనకి ముఖ్యంగా రీసెంట్ గా కానీ చూసుకున్నట్లయితే మెగా హీరోలో ఒకరైనటువంటి వరుణ్ తేజ్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్నటువంటి హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పెళ్లి చేయడం జరిగింది. అండ్ ఈ జంట చాలా అందంగా ఉందని చాలా మంది చెప్పారు. అండ్ అంతేకాకుండా ఈ సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం అనేది కామన్ అయిన విషయం. అందులో కూడా ఎగ్జాంపుల్ గా తమిళ్లో జ్యోతిక అండ్ సూర్యని తీసుకోవచ్చు, తెలుగులో నాగార్జున గారు అమలని తీసుకోవచ్చు, అండ్ అంతేకాకుండా శ్రీకాంత్ ఊహ గారిని. సో ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం అనేది కామన్. ప్రస్తుతం అదే వరుసలోకి జాయిన్ అవ్వబోతున్నారు మన కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం 2019 లో వచ్చినటువంటి రాజావారు రాణివారు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అండ్ అదే సినిమాలో తనతో జోడిగా నటించినటువంటి హీరోయిన్ రహస్య. ప్రస్తుతం వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ సినిమాలో 2019 లో ఉన్నప్పటి నుంచే చాలా రూమర్స్ రావడం కామన్. సో దాని చాలా మంది ఏంటంటే రూమర్స్ వస్తున్నా కానీ మేము పెద్ద పట్టించుకోమన్నారు. బట్ ఒక రూమర్ ని కన్ఫర్మ్ చేశాడనమాట కిరణ్ అబ్బవరం. సో మొదటిగా 2019 నుంచి ప్రెసెంట్ 2024 వరకు వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నట్టు మధ్య మధ్యలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి అదే మాట నిజం చేస్తూ కిరణ్ అబ్బవరం అయితే ఈ వీక్ లో వాళ్ళ ఎంగేజ్మెంట్ డేట్ ని అయితే అనౌన్స్ చేయబోతున్నట్టు చెప్పారనమాట. సో రహస్య కూడా ఆ సినిమాలో యాక్టింగ్ చాలా క్యూట్ గా చాలా అందంగా కనిపిస్తారు. అండ్ దాని తర్వాత రహస్యకి పెద్దగా ఆపర్చునిటీ రావలేదు. బట్ మన కిరణ్ అబ్బవరం అన్న అయితే ఎక్కడ కూడా ఆగకుండా వరుస పెట్టి ఎవ్రీ మంత్ ఒక సినిమా తీసుకుంటూ జనాల ముందరకు వచ్చేసాడు. రాజావారు రాణివారు సినిమా తర్వాత మంచి అంటే యాక్టింగ్ లో 2019 లో వచ్చినటువంటి రాజావారు రాణివారు తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో కిరణ్ అబ్బవరం ఒక మంచి పేరు వచ్చారు. హీరో అనేటువంటి ఇమేజ్ అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ప్రతి నెలకో సినిమా తీస్తూ సమ్మతమే, వినరో భాగ్యము, విష్ణు కథ అండ్ అలానే రూల్స్ రంజన్, ఈ విధంగా వరుస పెట్టి ఎవ్రీ మంత్ ఒక్కొక్క సినిమా తీస్తున్నప్పటికీ ఎందుకో కిరణ్ అన్నకి అంత మంచి హిట్ అయితే అందుకోలేదన్నమాట. బట్ ప్రస్తుతానికి కొంతమంది అంటారు కదా కొన్ని చేస్తే కొన్ని కలిసి వస్తాయని, లైక్ ఆ ఉద్దేశంలో కొందరైతే పేర్లు మార్చుకుంటుంటారు. సో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం అయితే పెళ్లి పేరు లేకపోతున్నాడు అనమాట. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సో మొత్తానికి ఒక ఇంటివాడు అవుతున్నాడు కిరణ్ అబ్బవరానికి ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాం. అండ్ మీకు నచ్చినటువంటి మూవీ జంట అంటే ఇద్దరు హీరో హీరోయిన్లు ఎవరైనా పెళ్లి చేసుకున్న ఆ జంటలో మీకు నచ్చినటువంటి బెస్ట్ జంటని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll be right back.